వేదిక మీద ఉన్న అందరి అతిథులంగా ఏకగ్రీవంగా గౌరవ మంత్రి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ రోజు ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరిని అశ్వద్ధాలను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు కాళేశ్వరం జలాలు ఎల్ఎండికి తీసుకొచ్చారు కాళేశ్వరం జలాలు లోరి మానేడంలో ఉన్నాయి అంటే మనం తాగే నీళ్లు గోదావరి జలాలు తాగుతున్నాం అందుకే ఈ నీళ్ళని తాగిచ్చిన మహా నాయకుడు కేసీఆర్ గారు అందుకే ఈ రోజు డైలీ వాటర్ గా దీని పేరు కేసీఆర్ జలం ఇంటింటికి వరం ఈ నామకరణం చేస్తున్నారు దయచేసి మీ అర్చదాల మధ్యన కేసీఆర్ జలం దీని పేరు కేసీఆర్ జలం ఎందుకంటే డెఫినెట్ గా హక్కుదారులమే మనము కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకడ గోదావరి జలాలు మలిపి ఎల్ఎండి తీసుకొచ్చిన కాబట్టి దీని పేరు కేసీఆర్ జలం ఇంటింటికి వరంగా భావించుకుంటున్నాం ఈ రోజు గౌరవ మంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కరీంనగర్ లో 2014 లో కేసీఆర్ డెవలప్మెంట్ మీద పెట్టాము అంటే కేసీఆర్ అంటే కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు పెట్టబెడుతున్నారు ఎస్ కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరు మీద 318 కోట్లతో అద్భుతమైన రోడ్స్ డెవలప్ చేసుకున్నాం ఈ రోజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొని చెప్తే వద్దంటారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కార్యక్రమం అలుగునూరు చౌరస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయ్యాక అలుగునూరు చౌరస్తాల పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడి నుంచి నేరుగా అరెస్ట్ చేసిన తర్వాత కదలిక స్టార్ట్ అయింది అందుకే ఈరోజు అలుగునూరు చౌరస్తాను మేము కేసీఆర్ ఐలాండ్ గా నామకరణం చేశాము అందుకే దయచేసి మీ హర్షోద్ధారణ మధ్యన ఈరోజు దాని పేరు కేసీఆర్ ఐలాండ్ గా నామకరణం చేశాము దాని కూడా డీపెట్టుకున్న బదు అది ఎప్పటి కూడా మన గుర్తుండవే ఐలాండ్ అది అక్కడనే మన మన భావి తరం కూడా ఎందుకు కేసీఆర్ ఐలాండ్ పెట్టారంటే కేసీఆర్ ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైంది కాబట్టి ఈ భూమి ఉన్నంత కాలం ఆ కేసీఆర్ ఐలాండ్ పేరు గుర్తుకుండే విధంగా దాన్ని కేసీఆర్ ఐలాండ్ పెట్టుకున్నాం అందుకే ప్రతి పేరు కూడా కేసీఆర్తో ఎందుకు పడాలంటే ప్రతి నీటి బొట్టు మీద కూడా కేసీఆర్ కృషి ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మన నీళ్ళు అందించారు కాబట్టి ఈ రోజు వారికి కేసీఆర్ జలంగా నామకరణం చేశాము రేపు రాబోయే 24 గంటలు కూడా 24x7 కూడా డెఫినెట్ కేసీఆర్ నామకరణం జరగాలని చెప్పి మనస్తో కోరుకుంటూ గౌరవ మంత్రి కేటీ రామారావు గారిని మీరు దయచేసి మేము ఎక్కువ మా గుంతమ్మ కోరికలు ఎక్కువ లేవు ఈ నగరానికి చాలా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా ఆయన కూడా కరీంనగర్ అత్యంత ప్రేమతోటి ఈ నగరం యొక్క రూపురేఖలు మార్చారు బ్రహ్మాండంగా స్మార్ట్ సిటీ రోడ్స్ కనబడుతున్నాయి బ్రహ్మాండంగా సిఎంఎస్ఎస్ రోడ్స్ కనబడుతున్నాయి మాకు ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ నుంచి పద్మనగర్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు అలుగును చౌరస్తా వరకు కూడా బ్యూటిఫుల్ గా రైట్ సైడ్ ఉన్న ఆ ఏరియా మొత్తాన్ని కూడా సుమారు 70-80 ఎకరాల ఏరియా మొత్తం కూడా బ్యూటిఫుల్ గా పార్క్ చేస్తే అది ఒక కరీంనగర్ ఒక అసెట్ గా మారిపోతుంది కాబట్టి అది ఆల్రెడీ డిపిఆర్ స్మార్ట్ సిటీ లో ప్రపోజల్ పెట్టాం కాబట్టి అది తొందరగా మనం మీ చేతుల మీద డెఫినెట్ గా వచ్చి భూమి పూజ కార్యక్రమం చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ గౌరవ మంత్రి కేటీ రామారావు గారిని మాట్లాడుచు కోరుతున్నాను గౌరవనీయులు ఈరోజు కరీంనగర్ పట్టణంలో